पश्चिम गोदावरी जिला गोपालपुरम नियोजकवर्गम भारतीय जनता पार्टी आध्वर्यंलो 1280 कोट्ल रूपायलतो देवरपल्ली टू खम्मम ग्रीनफील्ड हाईवे शंकुस्थापना कार्यक्रम जरिगिंदी। ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ రాజమహేంద్రవరం పార్లమెంట్ అధ్యక్షులు పరిమి రాధాకృష్ణ, బీజేపీ నాయకులు కోడూరు లక్ష్మీనారాయణ, బీజేపీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు। విజయవాడలో కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రులు కిషన్ రెడ్డి, నితిన్ గడ్కరీ గారు, కిషన్ రెడ్డి గారు ఈ రోజు విజయవాడలో ఈ రాష్ట్రానికి సంబంధించి దారాపుగా 1380 కిలోమీటర్ల హైవే 21,559 కోట్లతో నిర్మించిన హైవేలు కానీ ఈరోజు ప్రారంభోత్సవం కానీ శంకుస్థాపన కూడా చేయడం 12 గంటలకి కార్యక్రమం పూర్తి చేయడం జరిగింది। మరి ఏదైతే ఇక్కడ నుంచున్న మనం దేవరపల్లి నుంచి చుట్టూ ఖమ్మం గ్రీన్ఫీల్డ్ రోడ్ దాదాపుగా 1280 కోట్ల వ్యయంతోటి దీనికి ఈరోజు శంకుస్థాపన చేయడం జరుగుతుంది। అలాగే ఉండుగల్లంటూ కొవ్వూరు హైవే 67 కిలోమీటర్లు 1820 కోట్ల తో నిర్మించడం జరిగింది। మరి ఈ రాష్ట్రంలో అనేక రోడ్లు దాదాపుగా మరి 1380 కిలోమీటర్ల రోడ్లు ప్రారంభించడం గాని శంకుస్థాపన కూడా చేయడం జరుగుతుంది। ఈ రాష్ట్రానికి ఏదైతే అవసరం అవుతుందో అన్ని అంతకు మించి రోడ్లు కేంద్ర ప్రభుత్వం మరి ఇక్కడ నిర్మాణం చేపట్టడం జరుగుతుంది। అయితే ఈ రాష్ట్ర ప్రభుత్వం దురదృష్టం ఏంటంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఏ రోడ్లో కూడా మనం ప్రయాణించడానికి వీలైన పరిస్థితి ఈ రోజు ఈ రాష్ట్రంలో నెలకొంది। మరి వర్షాకాలం నుంచి చెప్తారు జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ వర్షాకాలం వల్ల గుత్తేదారులు రావడం లేదని, కానీ ఈ రోజు కూడా ప్రభుత్వం టెండర్లు పిలిచినా కానీ గతంలో వాళ్ళకి ఇవ్వాల్సిన బకాయిలు చెల్లించిన కారణంగా మరి ఎన్నిసార్లు టెండర్లు పిలిచినా ఏ గుత్తేదారు కూడా దానికి ముందుకు రాని వైరం ఈ రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితి। మరి కోర్టుకి వెళ్తే కానీ గతంలో వాళ్ళు చేసిన వర్కులకి నిధులు కేటాయించడం లేదంటే ఈ రాష్ట్రం ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితిలో ఉందో ప్రతి ఒక్కళ్ళు కూడా గ్రహించాలి। కేంద్ర ప్రభుత్వంలో ఉన్న రోడ్ల మీద మనం ప్రయాణం చేస్తుంటే మరి ఎంత సౌకర్యంగా ఉందో అదే రాష్ట్ర ప్రభుత్వం మీద రోడ్ల మీద దిగేటప్పటికి మనం ఎక్కడున్నాం కూడా తెలియని పరిస్థితి ఈరోజు ఈ రాష్ట్రంలో నెలకొంది। మరి సంక్షేమం తప్ప ఏ కార్యక్రమాన్ని కూడా ప్రజలను దోచే పరిస్థితి తప్ప మరి ఈ రాష్ట్రంని ముందు దీర్ఘకాల ప్రణాళిక కానీ ఒక ఇండస్ట్రీ కానీ వచ్చే పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో లేదు। మరి కేంద్ర ప్రభుత్వం ఎంత సహకారం ఇచ్చినా కూడా ఈ రాష్ట్రం ముందుకెళ్ళిన వైనం మరి ప్రజలు గుర్తించాలని కోరుతున్నాం। ఇంత చక్కటి రోడ్లు నిర్మాణం చేసినందుకు ప్రధాని నరేంద్ర మోడీ గారికి, నితిన్ గడ్కరీ గారికి, ఈ భారతీయ జనతా పార్టీ రాజమండ్రి పార్లమెంట్ నుంచి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకున్నాం। సెలవు। జై హింద్ భారత్ మాతాకి జై।